కపాల మోక్షం కామి కానివాడు మోక్షగామి కాలేడు ఎవరైతే ఇష్టపదార్థం మాయను అలాగే ఇష్ట కోరిక మాయను దాటుతారో అనగా ఇష్టలింగ కామేశ్వరుడు కామేశ్వరి స్థితిని దాటుతారో అలాగే ఓంకారనాదం మరియు తుంకారనాదం స్థితిని దాటుతారో వారు కాస్త ఇష్టలింగేశ్వరుడుగా మారతారు అని వీరినే కపాలలింగేశ్వరుడుగా పిలుస్తారని నాకు జ్ఞానస్ఫురణ అయినట్లుగా కిందటి అధ్యాయంలో విన్నారు కదా అంటే నా ఇష్ట పదార్థంగా మిరపకాయ బజ్జీలు అలాగే నాకు ఇష్ట కోరికైన శృంగారం మాయలను నేను దాటటం జరిగింది అలాగే ఓంకారనాదం మరియు తుంకారనాదం దాటి నిశ్శబ్దనాదమునకు అనగా విశ్రాంతి ఆలోచన స్థితికి చేరుకోవడం జరిగింది అప్పుడు విచిత్రంగా నాకు శ్రీశైల క్షేత్రం నుండి ప్రకృతి సిద్ధమైన శివలింగ దొండకాయ విత్తనాలు అయిన శివలింగాకృతుల మాల రావడం జరిగింది అలాగే నాకు శ్రీ కాశీ క్షేత్రం నుండి కపాలమాల రావడం జరిగింది అలాగే ఋషికేశ్ నుండి స్ఫటికమాల రావడం జరిగింది కొన్నాళ్ళకి మాకు రుద్రప్రయాగ క్షేత్రం నుండి ఒక లింగాకార పానమట్టం ఉన్న స్ఫటికలింగం వచ్చింది మరికొన్ని రోజులకు నేపాల్ ప్రాంతంలోని గండకీ నది నుండి అంగుల పరిమాణంలో ఉన్న సాలి గ్రామం వచ్చింది ఇలా వచ్చిన వస్తువులు ఏం చేయాలో ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కాలేదు ఇది వరకైతే చక్రాల్లో ఉంటే ఆ చక్ర దైవిక వస్తువులు వచ్చేవి ప్రస్తుతం మేము అంతిమ సాధన స్థితిలో అనగా బ్రహ్మరంధ్రములో ఉన్న సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రమునందు ఉన్నాము ఇక్కడ ఏమీ వస్తువులు వస్తాయో ఎవ్వరికీ తెలియదు వస్తాయని కూడా తెలియదు ఎందుకంటే ఈ చక్రస్థితిలో సాధకుడు తన ఇష్ట కోరికైన కామాన్ని జయించి అసంకల్పిత బ్రహ్మచారిగా ఉండగలగాలి అప్పుడు ఈ బ్రహ్మాండ చక్రం ఆధీనం అవుతుంది తద్వారా అది మనకి అతి శక్తివంతమైన సుదర్శన ఆయుధంగా మారి విశ్వాధినేతని చేస్తుంది లేదంటే బాలోన్మత్త పిశాచ అవస్థలు ఇచ్చి పరమ అవధూతగా మారుస్తుంది అంటే కామాన్ని జయించలేనప్పుడు అనగా సంసారికి లేదా బ్రహ్మచారికి ప్రకృతి నియమం ప్రకారం మూడవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ రోజులు ఆపై ప్రతి నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఏడు నెలకు ఒకసారి తొమ్మిది నెలలకు ఒకసారి పదకొండు నెలలకు ఒకసారి ఆపై వరుసగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంవత్సరాల పాటు కామము లేని అనగా శృంగారం లేని స్థితికి నెమ్మది నెమ్మదిగా సాధకుడు చేరుకుంటే అప్పుడు ఈ సాధకుడు వీర్యం కాస్త రక్తంగా మారకుండా మెదడు భాగంలోనికి చేరి మేధో సంపత్తి నాడికి బలమును ఇచ్చి పీనియల్ గ్రంథిలో ఉన్న నిద్రలేని అవస్థలో ఉండే కారణ శరీరానికి ప్రశాంతతను కలిగించి యోగ నిద్రను కలిగిస్తుంది తద్వారా సాధకుడు నిశ్చల మనోస్థితిని పొందుతాడు ఒకవేళ ఈ విధానంలో సాధకుడు తట్టుకోలేకపోతే ఉన్మాద స్థితికి చేరుకోవడం జరుగుతుంది అకారణముగా కోపావేశాలు విసుగు చికాకులు ఏమీ చేయబుద్ధి కాదు అలాగని ఏమీ చేయకుండా ఉండలేకపోవడం ఏమీ అనకుండా ఉండలేకపోతారు ప్రతి క్షణం అకారణముగా ఏదో తెలియని స్థితిలో ఉంటాడు అంతెందుకు సంసారిక మూడవ రోజు శృంగార సుఖం అందకపోతే అలాంటి అసహన శక్తి పొందుతాడో లోక విదితమే కదా మరి పదకొండు సంవత్సరాల పాటు సంసార సుఖం అనగా శృంగార భావాలు కలిగిన వాటిలో అనుభూతి పొందకుండా ఆలోచన లేని స్థితికి మనస్సును తీసుకుని వెళ్ళటం అంత తేలికైన విషయం కాదని ఈ పటికే గ్రహించి ఉంటారు కదా అంతెందుకు నా పరంగా చూస్తే ఎప్పుడైతే మా శ్రీమతి దీక్షాదేవి హిమాలయాల్లోని కైలాస పర్వత దర్శనమునకు వెళ్ళిన సమయంలో మాకు హృదయ చక్రం ఉపాసనా నవపాషాణం ఇష్టలింగం రావడం జరిగింది దానితో మా ఇద్దరిలోనూ ఒక తాపత్రయం సంపూర్తిగా తగ్గడం ఆరంభమైంది అప్పుడప్పుడు నాకు మా దీక్షాదేవి మీద కామ కోరికలు కలిగాయి ఆ సమయంలో ఆమెకి దగ్గరికి చేరిన ఆమె మీద అప్పటిదాకా ఆమె మీద ఆలోచనలు ఉండేవి కాస్త శృంగారం అవసరమా ఈ అస్థిపంజర దేహంతో రతిసుఖం ఏమిటి అని వైరాగ్య భావాలు వచ్చేవి ఆమెకి కూడా ఇలాంటి ఆలోచనలు కలిగేవి అంటే శరీరం కోరుకుంటుంది కానీ మనస్సు కోరుకోవడం లేదని మా ఇద్దరికీ అర్థమైంది మనస్సు లేని కోరికతో ఎంత సంసారం చేసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే భావప్రాప్తి కలిగిన అందులో తృప్తికి బదులు అసహనంతో కూడిన అసంతృప్తి కలుగుతుంది ఇంకా అలాంటప్పుడు శరీరాలు కలవడం ఎందుకు ఇబ్బందులు పడడం ఎందుకు అనిపించేది తృప్తి ఇవ్వలేని దాంపత్య సుఖమునకు మేమిద్దరం దూరం అవుతూ వచ్చాం కానీ ఈ ప్రకృతి కలిగించే కామ ఆలోచన నుండి దూరం కాలేకపోయాను శరీరాలు కలవకపోయినా కూడా సహనంగా ఉన్నాను కానీ కామ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు కానీ భార్య దగ్గరికి వెళ్ళాలనిపించేది కాదు అలాగనే కామభావాలు తగ్గేవి కావు నా పరిస్థితి ఏమి ఇది ఏమనాలో అర్థమయ్యేది కాదు తినాలనిపిస్తుంది తినలేను అంటే గడ్డివాము దగ్గర కుక్క కాపలాగా ఉంది అంటే ఇది గడ్డి తినదు తినేవాటిని దగ్గరికి చేరనివ్వదు అలాగే నా పరిస్థితి అన్నమాట కామభావాలు విపరీతంగా కలుగుతాయి కానీ వాటిని తీర్చుకోలేను భార్య సహకారం ఉన్నా కూడా తీర్చుకోలేని స్థితి ఇలాంటి విచిత్ర స్థితి ఒకటి ఉంటుందని ఈ చక్రస్థితి వచ్చేదాకా నాకు తెలియదు ఏం చేయాలో అర్థం కాని స్థితి ఆలోచించండి తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్లో శృంగార దృశ్యాలు వీడియోలు చూసి భావప్రాప్తి పొందడం అలవాటైంది కానీ ఇది కొంతమేర తృప్తినిచ్చేవి కానీ సంపూర్తిగా తృప్తినిచ్చేవి కావు దీనితో దీనికన్నా భార్యతో సంసార సుఖం అనుభవించ అనుభవించవచ్చు కదా అనుభవించేది కానీ దగ్గరికి వెళితే భావాలు కలిగేవి అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి అలాగని ఉండలేని స్థితి నా మీద నాకే అసహ్యం వేసేది నా పరిస్థితి ఇలా ఉంటే యోగమిత్రుడైన జిజ్ఞాసి కాస్త బ్రహ్మచారిగా ఉన్నాడు కదా కానీ ఇది వరకు వారికి నెలకు ఒకసారి ఎప్పుడైనా కామ సంబంధ వీర్యస్ఖలనం స్వప్నమునందు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోయేది దాంతో వారు పెద్దగా దీని గురించి ఆలోచించేవారు కాదు పైగా పట్టించుకునేవారు కాదు ఎప్పుడైతే ఆయన కూడా ఈ చక్రస్థితికి వచ్చారో అప్పుడు ప్రతి మూడు రోజులకు ఒకసారి విపరీతమైన కామ ఆలోచనలు కలిగేవి దానితో ఆయన శృంగార వీడియోలు చూస్తూ భావప్రాప్తి పొందినా కూడా సంతృప్తి కలిగేది కాదు దానికి ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితి ఈ చక్రస్థితిలో కలిగించిన కోరికైనా శృంగార ఆలోచన భావస్థితికి సాంసారికి అలాగే బ్రహ్మచారికి ఒకే విధంగా ఉంటాయని నాకు అర్థమైంది ఆయనకు భారీ లేదు నాకున్న ఉపయోగం లేదు దానితో మా ఇద్దరికి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని స్థితి ఇలా కాదనుకుని మేమిద్దరం కూడా శృంగార దృశ్యం వీడియోలు చూడటం ఆపివేశాం దానితో విపరీతమైన అసహనానికి గురయ్యే వాళ్ళం అకారణంగా కోపావేశాలు కలుగుతూ ఉండేవి సహన శక్తిని పెంచుకోవడం అంటే ఇదేనని మాకు అర్థమైంది ఇలా కామంతో ఉండకూడదని కుమారస్వామిలాగా ఉండాలని మనస్సుకు చెబుతూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఈ ప్రపంచంలో వీర్యస్ఖలనం కాకుండా సంతానం పొందేది నెమలి మాత్రమే అలాగే శ్రీకృష్ణుడి నెమలి పింఛంను తల మీద పెట్టుకునే స్థాయికి అనగా శృంగార భావాలు కలిగినప్పుడు మాత్రమే భావప్రాప్తి పొందటానికి సంసార సుఖంలో ఉండేవారు అదే కుమారస్వామి అయితే ఆధీనం చేసుకుని వాహనముగా మార్చుకున్నారు అంటే ఈయన సంపూర్తిగా శృంగారం మీద పట్టు సాధించి దాన్ని ఆధీనం చేసుకుంటే శ్రీకృష్ణుడు మాత్రం దాన్ని అదుపులో ఉంచుకునేవారు అనగా కుమారస్వామి శృంగారం అనేది ఒకటి ఉన్నది అనే ఆలోచన లేని స్థితికి అనగా స్త్రీ పురుషాంగాల తేడా తెలియని దిగంబరత్వం తత్వంలో చేరుకుంటే శ్రీకృష్ణుడు మాత్రం మనస్సుకు శృంగార ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకుని శృంగారంలో పాల్గొన్నా కూడా వీర్యప్రాప్తి చెందకుండా ఉండేవారన్నమాట అంటే ఈయనకి స్త్రీ పురుష భేదం ఉండేది కుమార మంగళంకి ఈ భేదభావం ఉండేది కాదు నేను ఇదే స్థితిని పొందాలి అని నాకు అర్థమైంది సంసార సుఖానికి అలవాటైన మనస్సు కాస్త మాంసం తిన్న పులికి గడ్డి పెడితే తింటుందా తినదు కదా అలాంటిదే నా పరిస్థితి కాకపోతే నా విషయంలో శ్రీకృష్ణుడిలాగా కామం అదుపులో ఉంచుకునే స్థితిని పొందవచ్చు అదే జిజ్ఞాసి బ్రహ్మచారి అయితే సాధన చేస్తే నిలకడ కలిగితే కుమారస్వామిలాగా కామాధీనమును పొందవచ్చు ఎందుకంటే బ్రహ్మచారికి ఆడశరీర వాసన ఉండదు కదా కేవలం మనస్సు కలిగించే కామ ఆలోచనలు మాత్రమే కలుగుతాయి వీటిని అదుపులో ఉంచుకోగలిగితే కుమారస్వామి అవుతారు లేదంటే నికృష్టుడు అవుతారు విపరీతమైన కామవాంచికి బలెయి సంసార సుఖం ప్రాప్తి పొందడానికి నానా చంకలు నాకడం ఆరంభిస్తారు తప్పుగా ఇలా దాదాపుగా ఇలా శృంగార భావాలు తట్టుకోలేక నాశనమైన వారిలో ఒక పీఠాధిపతి ఒక మఠాధిపతి ఒక పరమ గురువు ఒక పరమహంసను నేను నా స్వానుభవంలో చూశాను పాపం వాళ్ళని ఏమీ అనలేము దూరంలో సాధన పరిసమాప్తి సమయంలో కలిగించే విపరీత ఉద్ధృత శృంగార భావాలను ఆయన తట్టుకోలేక శిష్యుల మానాల మీద ఆశపడ్డం మొదలు పెట్టారు ఆ మాయలో పడిపోయి సంయోగము నుండి సమాధికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ మోక్షగామి కాస్త కామిగామిగా మిగిలిపోయి పునర్జన్మలకి అలాగే ప్రారంధ కర్మలు పెంచుకుంటున్నారని తెలియని స్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది కారణం సన్యాసికి సంసారం ఉండకూడదు అని చెప్పినారు కానీ ఎందుకు అని ఎవరు చెప్పలేకపోయారో మాకు ఈ చక్రస్థితికి వచ్చేదాకా ఇలాంటి విచిత్ర శృంగార స్థితి కలిగేదాకా అర్థం కాలేదు అది అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి అలాగని ప్రశాంతత ఉండలేని స్థితి ఉంటుందని తెలియరాలేదు ఈ స్థితి గురించి ముందే మన పూర్వీకులు మహర్షులు చెప్పి ఉంటే అసలు సాధనకు వచ్చేవాణ్ణి కాను కాకపోతే ఏంటి ఆకలి వేస్తుంది ఏమీ తినకూడదు తిన్నా కూడా ఆకలి తీరదు అంటే ఏం చేయాలో చెప్పండి ఇంకా బ్రతికెందుకు నా బొంద నా బూడిద ఉంటే ఆకలి వేయకూడదు ఆకలి వేస్తే తీర్చుకోవాలి కానీ ఆకలి వేస్తుంది కానీ ఆకలి తీరదు అంటే ఏమనాలి నా బొంద విచిత్రం ఏమిటంటే సాధన ప్రారంభంలో మూలాధార చక్రమునందు శృంగార భావాలతో సాధన ఆరంభం అవుతుంది అదేవిధంగా సాధన పరిసమాప్తి సమయంలో బ్రహ్మాండ చక్రములో శృంగార భావాలు తట్టుకునే స్థితి పొందే సాధన స్థితి ఉంటుంది తట్టుకోలేని వాడు తిరిగి మూలాధార చక్రమునందు చేరుకుంటాడు కదా అంటే విశ్వాత్మ కాస్త తిరిగి జీవాత్మగా మారిపోతుందన్నమాట అలా నానా చంకలు నాకి అన్ని రకాల యోగమాయలను దాటుకుని చివరికి సప్త సముద్రాలు దాటి ఇంటి వెనక ఉన్న మురుగు కాలువలో పడి చనిపోయినట్లుగా మళ్ళీ తిరిగి ఉధృతమైన శృంగార మాయలో పడి చావడం ఏమిటి నా బూడిద నా బొంద ఇలాంటి విచిత్ర శృంగార స్థితి ఒకటి ఉన్నదని లోకానికి తెలియనివ్వలేదు దీన్ని ఎలా తట్టుకోవాలో కూడా ఎవరూ కూడా చెప్పలేని స్థితికి కూడా అర్థం కాని స్థితి కుమారస్వామి కూడా వల్లి సమేత దేవసేన వివాహం చేసుకున్నారు కదా ఆధీనం చేసుకున్నా కూడా దాన్ని అదుపులో ఉంచుకోలేని స్థితిని పొందుతారు ఒక క్షణం చాలు పట్టు తప్పడానికి ఇలాంటి సాధనా స్థితికి రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల జన్మలు పడితే ఇట్టి సాధన మాయలో పట్టడానికి కొన్ని క్షణాలు చాలు కదా అనిపించేది అంతెందుకు నిత్య బ్రహ్మచారి అయిన హనుమంతుడు కూడా ఒక అవతారంలో ప్రసన్నాంజనేయ సమేత సుభచ్చలాదేవిని వివాహం చేసుకోక తప్పలేదు కదా అలాగే పాతాళలోకమునందు ఒక రాక్షస స్త్రీమూర్తికి తమ చెమట బిందువు ద్వారానే సంతానం కలిగించారు కదా మైరావణుడు అనే రాక్షసుణ్ణి చంపినప్పుడు ఈయనకి కొడుకు ఉన్నాడని ఆయనకు అప్పుడు తెలిసింది కదా అంటే చివరికి సాధకుడికి చెమట బిందువులే వీర్యం అవుతుందని ఎవరికి తెలుసు ఎందరికీ తెలుసు ఆలోచించండి అంటే సాధకుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు శృంగార భావనలకు గురి అయితే విపరీతమైన భావ ఆవేశానికి గురయ్యి శరీరం నుండి చెమట బిందువులు ఏర్పడి అది కాస్త వీర్యస్ఖలనం కలిగించే భావప్రాప్తి కలుగుతుందని మాకు అర్థమయ్యేసరికి మా బ్రహ్మాండ చక్రంలాగా మా బుర్రలు తిరగడం ఆరంభించాయి ఇన్నాళ్ళు వీర్య కణాలు ఎలాగైనా ఆపడానికి ప్రయత్నం సాధన ద్వారా సాధించవచ్చుననే నమ్మకం ఉండేది కాకపోతే హనుమంతుని చరిత్ర చదివేసరికి మనస్సు కూడా దొబ్బింది చెమట బిందువులే వీర్యస్ఖలనం అంటే ఎలా చచ్చేది అసలే షుగరు ఆపై బీపీ ఇంకా చెమట పట్టకుండా ఎలా ఉంటుంది నా బొంద నా బూడిద కామి కానివాడు మోక్షగామి కాలేడు అన్నారు నిజానికి కామం లేనివాడు మోక్షగామి కాలేడు అన్నమాట ఎలా అంటే పనిలేని మంగలివాడు పిల్లి తలగొరికినట్లు అని అంటారు నిజానికి పనిలేని మంగలి పిలిచి తలగొరికాడన్నమాట ఇందులో పిలిచి కాస్త మిడిమిడి జ్ఞానంతో పండితులు కాస్త పిల్లిగా మార్చారు అలాగే కామి కానివాడు కాదు కామి లేనివాడు అన్నమాట ఇక దానితో మాకు ఈ చక్రస్థితిలో వచ్చిన వివిధ రకాల వస్తువులు అనగా లింగ దొండకాయ విత్తనాలు డొప్పమున్న విష్ణుసాల గ్రామము స్ఫటిక శివలింగము కపాలమాల రుద్రాక్షమాల వచ్చాయి కదా వీటిని అనగా ఒక వైపున రుద్రాక్షలు అలాగే లింగదొండకాయలు మరొక వైపు చిన్న స్ఫటికమాలగా వేసి లాకెట్గా డొప్ప ఉన్న చక్రం అమర్చుకుని దీనిపైన ఒక స్ఫటికలింగమును ఉంచటం కన్నా ఏకబ్రహ్మ కపాలం ఉంచటం మేలని ఎందుకంటే సాకార దైవస్వరూపాలు అన్నీ కూడా అవతరించి చివరికి కపాలంగా మారినట్లుగా కనపడినారని తెలుసు కదా దానితో నేను ఈ మాలకి స్ఫటికలింగమును బదులుగా ఏకబ్రహ్మ కపాలం అమర్చుకుని దీన్ని నిత్యమాలగా ధరించడం మేమిద్దరం ఆరంభించాం అదేమీ చిత్రమో కానీ మరుసటి రోజుకల్లా ఇంటర్నెట్లో ఒకే రోజు ఎనిమిది వందల యాభై దాకా శృంగార వీడియోలు చూసే సైట్లను ఆపేశారు అంటే మేము తయారు చేసుకున్న కపాల లింగమాల సరైనదని మాకు సరిగా ఉన్నదని ఇలా వెబ్సైట్ల బ్లాక్తో అర్థమయ్యింది అంటే నేనేమో శ్రీకృష్ణుడిలాగా శృంగారం అదుపులో ఉంచుకునే స్థితిని అలాగే మా జిజ్ఞాస కుమారస్వామి లాగా శృంగారం ఆధీనంలో ఉంచుకునే స్థితికి చేరతామని మాకు దీన్ని ద్వారా అర్థమైంది అందుకే అంత వివరంగా దీన్ని రాయడం జరిగింది ముసలోడికి దసరా పండుగ ఈ స్థితికి వచ్చేసరికి నాకేమో నలభై సంవత్సరాలు మా జిజ్ఞాసకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు కామ ఏమిటి నా బొంద నా బూడిద అంటే పుస్తకంలో పేజీలు లాగా మా శృంగార భావస్థితి ఉంటుంది ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది కదా కాకపోతే మాకు శృంగార భావాలు కలుగుతాయి కానీ వాటి ఆధీనంలో మేము ఉండం మా ఆధీనంలో మా అదుపులోకి ఆ కామ ఆలోచనలు ఉంటాయి విశ్రాంతి ఆలోచన స్థితి పొందకుండా అలాగే సహజంగా వచ్చే ఓంకారనాదం అదే తుంకారం నాదం వినపడకుండా మనస్సుని మాయలో పడేయడానికి మూల ప్రకృతి ఈ కామ ఆలోచన కలిగిస్తుందని వీటిని అదుపులో ఉంచుకుంటే శ్రీకృష్ణుడు అవుతాం లేదంటే నికృష్ణుడు అవుతాం కాకపోతే మా కపాల మోక్షం దృశ్యాలు నాకు బ్రహ్మరంధ్రం నుండి వీర్యం బయటకు వచ్చినట్లుగా అదే మా జిజ్ఞాసకి తన బ్రహ్మరంధ్రం నుండి రక్తం బయటకు వచ్చే దృశ్యాలు కనిపించాయి అంటే నాకేమో సూక్ష్మ శరీర కపాల మోక్షం స్థితి అలాగే జిజ్ఞాసకి స్థూల శరీర కపాల మోక్షం స్థితిని పొందడం జరిగింది నిజానికి సంపూర్ణ కపాల మోక్షం పొందాలంటే సాధకుడు చిన్నప్పటి నుండి అసంకల్పిత బ్రహ్మచారిగా ఉండాలని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది అది జరిగే పనేనా అనిపించింది కాకపోతే యుక్త వయస్సు వచ్చే వరకు కామభావాలు ఉండవు కదా మరి ఈ వయస్సు వచ్చే లోపల ఎంతోమంది చిన్నారులుగా పిల్లలుగా వయస్సు వచ్చే సమయంలో అకారణంగా చనిపోతున్నారు కదా మరి వీరందరికీ ఎందుకు కపాల మోక్షం కలగడం లేదని ఒక రోజు నాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది సందేహం వచ్చింది మూడు రోజుల తర్వాత నేను అనుకోకుండా మా ఫ్లాట్ టెర్రస్ పైకి వెళ్ళడం జరిగింది అక్కడ చూసిన దృశ్యం చూసేసరికి తల తిరగడం ఆరంభమైంది అక్కడ ఐదు సంవత్సరాల మగపిల్లవాడు ఆరు సంవత్సరాలు ఆడపిల్ల నగ్నంగా మారి అమ్మా నాన్న ఆటతో శృంగార భంగిమలు చేసుకుంటూ కనిపించేసరికి అక్కడ ఏం జరుగుతుందో లెక్క కాలం పాటు నాకు అర్థం కాలేదు ఈ వయసులో కూడా వీరికి శృంగార భావాలు ఎలా కలిగినాయో నాకైతే అర్థం కాలేదు పాపం వాడికి అది సృష్టి యజ్ఞం అని కూడా తెలియని చిన్న వయసులోనే కామభావ మాయ ఈ ప్రకృతి వీళ్ళకి ఎలా కలిగించిందో అని తెలుసుకునేసరికి నా బుర్ర తిరగడం పనిచేయడం ఆగిపోయింది అందుకే చిన్నగా ఉన్నప్పుడు మరణించినా కూడా సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందడం జరగడం లేదని ఎందుకంటే పిల్లకాయల్లో గత జన్మలో శృంగార భావాలు మిగిలిపోవడం కర్మగా మారిపోవడం జరుగుతోందని ఈ అనుభవం ద్వారా సాక్షిభూతంగా నిరూపణ అయ్యింది పాపం వీళ్ళని ఏమనలేం అదేమిటో తెలియని పసిపాప మనస్సు వాళ్ళది వీళ్ళు నిద్రపోతున్నారు అని వీళ్ళ తల్లిదండ్రులు వారు పక్కనే ఉండగానే శృంగారం జరిపి ఉంటారు వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తున్నారని ఆ తల్లిదండ్రులు గమనించి ఉండలేరు యావ శరీరాల కలయిక మీద ఉన్నప్పుడు ఈ కలయిక వల్ల ఏర్పడే సంతానం మీద ఆలోచన వారికి రాదు కదా ఈ పిల్లకాయలకి ఇదేదో ఆటలాగా ఉందని అమ్మ నాన్న ఆట ఏ కారణంగా ఆడుతున్నారని వాళ్ళకి తెలియదు ఆడకూడదని వీళ్ళకి తెలియదు తెలిసిన వాడు చెప్పలేడు తెలియనివాడు తెలుసుకోలేడు అనుకుంటే ఈ పిల్లల సంగతి వాళ్ళ పెద్దవాళ్ళకి చెబితే వాళ్ళు విచక్షణా జ్ఞానమును కోల్పోయి కొడతారు వాళ్ళకేమో వీళ్ళు చేస్తే తప్పు లేనప్పుడు మేము చేస్తే ఎందుకు తప్పు అయిందో పిల్లలకు అర్థం కాని స్థితి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులది అందుకే జ్ఞాని మాట్లాడు మౌన భాషలో చెబుతాడు అని అర్థమైన వాడు మరో బ్రహ్మజ్ఞాని అవుతాడు లేకపోతే అజ్ఞానిగా మిగిలిపోతాడు దానితో నేను విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉండి మౌనంగా ఉండి తుమ్కారనాథం వింటూ ఆ వచ్చే రికార్డు కపాల మోక్షం దృష్టి అనుభూతి కోసం వయస్సు పైబడి పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూ మౌన సాధన చేస్తున్నాము ఇక చేయటానికి పొందటానికి ఏమీ లేదు కేవలం శృంగార భావన ఆలోచనలకి మా మనస్సులు స్పందించకుండా ఉంచుకుంటూ ధ్యాన నిష్టతో మౌన సాధనతో మౌనబ్రహ్మగా మారిపోయాము ఎప్పుడైతే మాకు సహజంగా వినిపించే నాదం వినిపించడం ఆగిపోతుందో మా హృదయం పనిచేయడం ఆగిపోతుందో అది ఏ మా కపాల మోక్షం అవుతుంది ఇది మేమిద్దరం పొందినా కూడా మేము తెలుసుకోలేం కదా ఈ విచిత్ర స్థితిని అదే మా కపాల మోక్షం రికార్డు దృశ్యం కోసం నీలి ఆకాశం కేసి చూస్తూ ఎదురుచూస్తూ మౌనముగా ఆలోచనతో అన్నింటియందు సాక్షిభూతంగా స్థితప్రజ్ఞతగా ఉంటూ ఆనందరహితంగా ఉంటూ కాలం గడుపుతున్నాం ఇదిలా ఉండగా ఒకరోజు నాకు అంటే సంసారికి అలాగే బ్రహ్మచారికి ఎలా ఏ విధంగా సంపూర్ణ కపాలమోక్ష స్థితి కలుగుతుందని ధర్మ సందేహం కలిగింది ఒకరోజు నేను చేసే జ్ఞాన తపస్సు వలన జ్ఞానస్ఫురణ కలిగింది అది మీరు ఎప్పుడైనా ఓంకారం వంపు ఉన్న ఆవృతములో పెసరంత ఖాళీ ప్రాంతము ఉండి ఆవృతమును పూర్తిగా కలపదు ఎందుకంటే ఈ ఆవృతములో అనగా బ్రహ్మాండ చక్రస్థితిలో సాధకుడికి వచ్చే ఉద్రిక్త శృంగార భావం నుండి సాధకుడు దాటుకోవాలని చెప్పడం అన్నమాట శృంగారం అనేది ఈ ఆలోచన సంకల్పం స్పందన బట్టి ఉంటాయని ఈ ఓంకార చిహ్నంలో మూడు అంకె పెట్టడం జరిగింది అలాగే ఎవరైతే ఈ శృంగార భావరహిత స్థితిని పొందుతారో వారికి మణికర్ణిక వంటి తుంకారనాథ స్థితిని పొందుతారని అనగా మనస్సు కాస్త మనోనిశ్చల స్థితిని పొందడం జరుగుతుందని సూచనగా ఓంకారం చిహ్నంలో అర్ధచంద్రుడిలో దువతార పెట్టడం జరిగింది అర్ధచంద్రుడు అంటే సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రకృష్ణ బిలం అన్నమాట ఇది వెలుగులు విరజిమ్ముతూ కాంతిని తనలో ఇముడ్చుకుని ఉంటుంది కాబట్టి దీనికి సంకేతంగా ఓంకార చిహ్నంలో వెలుగులు చిమ్మే అర్ధచంద్రుడు పెట్టడం జరిగింది అలాగే సాధకుడి పంచ శరీరాలు కూడా విభూది రేణువుగాను ఆపై త్రస్య రేణువుగా మారాలని సూచనగా ఓంకార చిహ్నంలో అర్ధచంద్రుడు పైగా ధృవతారగా డైమండ్ను పెట్టడం జరిగింది త్రస్య రేణువు అంటే ధృవతార స్థితి అన్నమాట ఈ ధ్రువతార ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎలాంటి మార్పులు పొందకుండా నిశ్చల స్థితిలో ఆకాశంలో ఉత్తర దిక్కులో ఎప్పుడూ నిశ్చల స్థితిగా ఉండి కనపడుతుంది ఈ నక్షత్రమును బట్టి ఉత్తర దిక్కు ఏ వైపు ఉన్నదా అని అంచనా వేయడం జరుగుతుందన్నమాట పంచ శరీరాల పంచకపాల స్థితిని పొందడం జరుగుతుందని కపాల మోక్షం అంటే అనే అధ్యాయంలో ఈ పాటికి మీరు తెలుసుకున్నారు కదా కాకపోతే ఈ పంచకపాల మోక్షం స్థితిలో మొదటిది ఆకాశ కపాల మోక్షంగాను ఆపై సంకల్ప శరీర కపాల మోక్షంగాను ఆపై కారణ శరీర కపాల మోక్షంగాను ఆపై సూక్ష్మ శరీర కపాల మోక్షంగాను ఆపై స్థూల శరీర కపాల మోక్షం అవుతుందని నేను ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు నాకు ధ్యానస్ఫురణ పొందడం జరిగింది అంటే దహన అగ్నితో శరీరంలో నాశనం చేసే స్థితి ఆకాశ కపాల మోక్షం స్థితి మొదటగాను ఆపై నీలిజ్యోతి దర్శనం స్థితి అనేది సంకల్ప శరీర కపాల మోక్షంగాను మూడవది కపాలం మీద చితాగ్ని దర్శనం అనేది కారణ శరీర కపాల మోక్షంగాను నాలుగవది బ్రహ్మరంధ్రం నుండి వీర్యం బయటకు రావడం అనేది సూక్ష్మ శరీర కపాల మోక్షంగాను అది చివరిది ఆఖరిది అయిన బ్రహ్మరంధ్రం నుండి రక్తము లేదా రక్తము చారిక బయటకు రావడం అనేది స్థూల శరీర కపాల మోక్షం అవుతుందని మాకు ధ్యానస్ఫురణ అయింది అంటే సాధకుడు చిట్ట చివరి స్థితిగా మనందరం నుండి రక్తం బయటకు వచ్చేది రికార్డు దృశ్యము సాధకుడు చూడగలిగితే వారి ముక్తికి జీవన్ముక్తి అవుతుంది ఎందుకంటే ఈ స్థితి నిజమైన బ్రహ్మచారి సన్యాసికి మాత్రమే కలుగుతుంది మా జిజ్ఞాసకి ఇట్టి స్థితిలో అనగా స్థూల శరీర కపాల మోక్షం స్థితి ఆఖరి సాధన పరిసమాప్తి చేసుకున్నాడు నాకు మాత్రం భార్య లేదా తల్లి యొక్క కర్మబంధం ఏర్పడటం వలన గృహస్థాశ్రమంలో ఉండుట వలన సాధన చేసిన అడుగు దూరంలో తన బ్రహ్మరంధ్రం నుండి రక్తమునకు బదులుగా వీర్యం బయటకు వస్తుంది అంటే మేము స్థూల శరీర కపాల మోక్షం స్థితికి బదులుగా సూక్ష్మ శరీర కపాల మోక్షం స్థితిని పొందడం జరిగింది ఎందుకంటే సంసారకి సంసార బంధం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మమే బంధంగా ఉంటుంది అదే ఒక సంసారికి సంసారంతో పాటు బ్రహ్మం బంధంగా ఉంటుంది అందుకే మా కర్మయోగి అయిన మా అన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు ఒరే చిన్నోడా సంసారికి ముక్తి మాత్రమే లభిస్తుంది బ్రహ్మచారికి మాత్రం మోక్షం లభిస్తుంది అని చెప్పేవారు అప్పుడు నాకు అది అర్థమయ్యేది కాదు సంసారికి కర్మబంధం ఉంటే బ్రహ్మచారికి కర్మరహిత స్థితి ఉండటం వలన మోక్షమును పొందుతాడు ఎప్పుడైతే సంసారి సాధకుడు కూడా బ్రహ్మచారిగా అనగా అస్కలిత బ్రహ్మచారిగా మారిపోతాడో ఆనాడే కపాల మోక్షం పొందుతారని మాకు గురుదేవుడైన విచిత్ర వేదాంతి చెప్పడం జరిగింది దానితో విచిత్రంగా నాకు నా భార్య బంధం కాలేదు కానీ నా కన్నతల్లి బంధనమాయిగా నా విషయంలో ఉండిపోయింది అదేమిటంటే మా తల్లిగారి అంతిమ సంస్కార యాత్రల సమయంలో నేను ప్రాణాలతో ఉండాలని నా చేతుల సమక్షంలో జరగాలని ఆమె తన చివరి కోరిక అడగటంతో మేము ఆలోచించకుండా సరేనని అనటం నిజానికి నా సన్యాస దీక్ష పొందకుండా మా అమ్మగారు అడ్డుకున్నారు దానితో బ్రహ్మచారిగా కావాల్సిన చోట సంసారి అయ్యాను ఇప్పుడు పెళ్ళైన బ్రహ్మచారి అయ్యాను దీనికి అంతటికీ కారణం మా అమ్మగారైన గాయత్రి మాత గారే కదా అలాగే నా మంత్రదేవత కూడా గాయత్రి మాత అయితే నా కామమాయ కూడా గాయత్రీ దేవి కావడం విశేషం అన్నమాట అంటే సర్వం గాయత్రిమయం అయింది కాకపోతే త్రిమాత గాయత్రులలో కామ గాయత్రిని అలాగే మంత్రగాయత్రి మాతని దాటడం జరిగింది కానీ భౌతిక గాయత్రి మాత అయినా మా అమ్మను దాటాలన్నమాట అలాగే గాయత్రి మాత అంటే ఓంకార స్వరూపుణి కదా మా అమ్మగారికి చాలా ఇష్టమైన ఓంకార ఇష్టమైంది కూడా ఓంకార చిహ్నం అలాగే ఓంకార నాదమే అన్నమాట నాకు తనకి వచ్చిన ఓంకారం చిహ్నమును అది కూడా లింగాకృతిలో ఉన్న చిహ్నమును ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది అంటే ఆనాడు సాధన ప్రారంభంలో మట్టి మోక్షలింగమును ఇస్తే ఈనాడు సాధన అంతిమంలో పంచలోహ ఓంకార శివలింగం మూర్తిని ఇవ్వడం జరిగింది కాకపోతే నేను సన్యాస దీక్ష తీసుకుని పోకుండా అనుమతి ఇవ్వలేదని బా బాధ మాత్రం ఈమె విషయంలో నాకు ఉండిపోయింది కాకపోతే ఈ నిబంధన కర్మ మాయ నాకు ఉండటం వలన మా అమ్మ అంతిమ సంస్కార యాత్ర జరిగిన ఎనిమిది నెలలకు అనగా మా అమ్మమ్మ గారి అంతిమయాత్ర జరిగిన ఎనిమిది నెలలకు మా వాసుమావయ్య చనిపోయినట్లుగా మేనమామ్మ వారసత్వం మేనల్లుడికి నాకు ఈ విషయంలో వస్తుందని నాకు అర్థమయ్యింది కాకపోతే సజీవమూర్తి అయిన మా తల్లి అయిన గాయత్రి మాత మాయను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం దాకా దాటలేకపోవడంతో మార్చి పదకొండు మహాశివరాత్రి నాడు మాకు వీర్య కపాల స్థితి అనగా సూక్ష్మ కపాల స్థితి దృశ్యాలు కనిపించాయి ఆ తర్వాత మేము మానసికంగా మా అమ్మ అలాగే భార్యా బంధనమాయను మాయను వలన పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండి ఇష్టలింగ శివలింగ దీక్షతో కపాల లింగదారిగా ఉండపోతూ ఉండటంతో రాబోవు కాలంలో మా కపాలం బ్రహ్మరంధ్రం నుండి రక్తచారిక బయటకు రావటం ఆపై నల్లటి స్త్రీమూర్తి నల్లటి వస్త్రముతో నల్లటి జుట్టుతో వయోవృద్ధిరాలిగా వెకిలి నవ్వుతూ అంతిమ కపాల మోక్షం ప్రాప్తి ఇచ్చే శాశ్వత మరణావస్థ ఇచ్చే ఆదిపరాశక్తి మాకు లీలామాత్రంగా దర్శనమిచ్చి మా మూల కపాలమును ఆమె చేతిలోనికి తీసుకుని కపాల భేదన గావించే రికార్డు దృశ్యమాలిక మా ధ్యానమునందు కనపడటంతో అంటే ఈ జన్మలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సూక్ష్మ శరీరాన్ని కపాల మోక్షం కలిగితే అదే రాబోయే కాలంలో స్థూల శరీరాన్ని కపాల మోక్షం కలుగుతుందని అది అంతిమ సంపూర్ణ కపాల మోక్షం స్థితి అవుతుందని మాకు అర్థమైంది అలాగే పది లక్షల పదకొండు మిలియన్ల కోట్ల సంవత్సరాలకి మా బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలం కూడా సంపూర్ణంగా అంతరించి పరమశూన్యంగా మారిపోతుందని అప్పటిదాకా ఇలా పుట్టుక నుండి జీవసమాధి దాకా రికార్డైన దృశ్యాలు అందరికీ కనపడుతూ ఉంటాయని నాకు అర్థం అవ్వటంతో ఒక విధమైన తృప్తి కలగడంతో ఈ జన్మలో నలభై ఎనిమిదవ మానవ జన్మ సాధన వృధా కాలేదని పరిసమాప్తి అయ్యిందని ఆత్మతృప్తి కలగడంతో ఇంతటితో నా ఆధ్యాత్మిక తుఫాన్ ధ్యాన దృశ్యాలు సంపూర్తయినాయి ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మా నేత్రమునందు నల్లటి గుండ్రని రూపమే కనబడుతోంది అనగా పరమశూన్య రూపమే కనబడుతోంది ఇందులో నా నుండి సహజ సిద్ధంగా వినిపించే ఓంకారనాదమైన తుంకారనాదం వినపడుతోంది రాబోయే కాలంలో ఏదో ఒక సంవత్సరంలో ఏ రోజు నాదం వినిపించదో అదే రోజు హృదయ స్పందన ఆగిపోతుంది అది ఏ నా సజీవ సమాధవుతుంది అప్పుడు నా బ్రహ్మరంధ్రము నుండి రక్తచారిక బయటికి రావడం జరుగుతుంది ఇదే నా సంపూర్ణ కపాల మోక్ష స్థితి అన్నమాట ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం కలిగింది అదేమిటంటే ఇప్పుడు మన సాధన అంతా కూడా ఆదిలో ఇరవై ఏడు మహాయుగంలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తున్నాం కదా అలాగే రాబో కాలంలో జరగబోయే జరగబోయే భవిష్య జీవ సమాధి రికార్డు దృశ్యాలు నేను చూడడం జరిగింది కదా మరి ప్రతి మన్వంతరంలో డెబ్బై ఒక్క మహాయుగాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు మహాయుగంలో నా జీవన దృశ్యాలు మళ్ళీ ఇరవై ఏడు మహాయుగంలో కనబడతాయా అనే సందేహం వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండ కృష్ణ బిలం అంతరించిపోవాలంటే కోట్ల కోట్ల లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందని తెలిసింది అప్పటిదాకా మా జీవ సమాధి అలాగే నా సాధన రికార్డు దృశ్యాలు తిరుగుతూనే ఉంటాయా లేదా అనే సందేహం వచ్చింది తిరిగితే ఇంకా ఉపయోగం ఉంటుంది సాధన చేసిన వాడికి అలాగే సాధన అయినవాడికి ఇంకా తేడా ఏముండదు కదా దీనికి సమాధానం కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను కానీ సరి అయిన జ్ఞానస్ఫురణ కలగలేదు అప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితి అప్పుడు మా యోగమిత్రుడైన జిజ్ఞాసిని ఈ సందేహం అడిగితే వాడు వెంటనే అదేంటి స్వామి ఇన్నాళ్ళు మా సాధనా సందేహాలను తీర్చినావు నీ సాధనా సందేహాలను నువ్వే తీర్చుకోలేవా లేదా నిజం చెప్పండి నన్ను పరీక్షిస్తున్నారా అన్నాడు దానికి నేను వెంటనే నవ్వు వచ్చింది నవ్వు చెప్పి నువ్వు చెప్పింది నిజమే మీ సమస్యలకు అలాగే నా సమస్యలకు పరిష్కార మార్గాలు జ్ఞానస్ఫురణ కలిగేది కానీ ఈ మధ్య నాకు స్ఫురణ భావాలు తగ్గడం ఆరంభించాయి అలాగే ధ్యానమునందు ఆధ్యాత్మిక జ్ఞాన దృశ్యాలు కనిపించడం తగ్గాయి కారణం తెలియడం లేదు నేను ఏ మాయలో లేను ఏ సాధనా స్థితిలో నేను లేను నాలో అహము లేదు కానీ నాకు జ్ఞాన స్ఫురణ భావాలు తగ్గుతున్నాయని నాకే తెలుస్తుంది అని అనగానే జిజ్ఞాసి వెంటనే స్వామి మీరు మౌనంగా మారిపోతున్నారన్నమాట మీ జ్ఞానపరమైన భావాలు అంతరించిపోతున్నాయి ఇప్పుడు మీరు నోటితో సమాధానాలు చెప్పలేరు మౌన భాషతో మౌనంగానే సమాధానాలు ఇస్తారు అంటే మేధా దక్షిణామూర్తిలాగా మౌన బ్రహ్మజ్ఞానిగా మీరు మారిపోతున్నారు అని నాకు అర్థమవుతోంది కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు కలిగిన స్ఫురణ భావన మీకు చెప్పగలను అదేమిటంటే రెండు వేల పన్నెండు యుగాంతం సినిమా ప్రకారంగా చూస్తే అందులో చిట్ట చివర అత్యంతిక జలప్రలయం వలన దాదాపుగా ఎనభై శాతం విశ్వసృష్టి నాశనం అవుతుంది మిగిలిన ఇరవై శాతంలో ఉన్న జీవులు నెమ్మది నెమ్మదిగా పరిణితి చెందుతాయి అంటే ఎనభై శాతం చనిపోయిన జీవులు రికార్డు దృశ్యాలన్నీ కూడా బ్రహ్మరంధ్రములో ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమునందు పడి నశించిన ఇందులో పడినది ఏది కూడా వెనక్కి తిరిగి రాదని మన శాస్త్రవేత్తలు చెప్పడం బట్టి చూస్తే మన జీవ సమాధి రికార్డు దృశ్యాలు మనం చూడటంతో మన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు మన పంచ శరీరాల నాశనమయ్యే సంపూర్ణ కపాల మోక్షం స్థితిని పొంది రికార్డు దృశ్యము మనం భవిష్య రికార్డు దృశ్యంగా చూసాం కదా అంటే మా అమ్మ కూడా సినిమాలోని ఎనభై శాతం నశించిన జీవుల్లో ఒకరైనట్లే కదా ఆదిలో ఇరవై ఏడు మహాయుగాల పాటు రికార్డైన దృశ్యాలు సంపూర్తిగా కృష్ణ బిలమనందు పడినట్లే కదా అంటే మన రికార్డు దృశ్యాలు ఉండవు కదా మన డేటా లేనప్పుడు మన రికార్డు దృశ్యాలు ఉండవు కదా మిగిలిన ఇరవై శాతం మంది అనేవాళ్ళు అనగా సినిమాలో ఆఖరికి అత్యంత ప్రళయం వచ్చి అయిపోయిన తర్వాత బతికున్న జీవులు అంటే సాధన చేయని సాధకులు అన్నమాట అంటే ఎనభై శాతం మంది చనిపోయారు అంటే సాధన చేసిన సాధకులైతే ఇరవై శాతం సాధన చేయని సాధకులన్నమాట ఈ మిగిలిన ఇరవై రికార్డు సాధన దృశ్యాలు వారికి కనపడేదాకా రికార్డు దృశ్యాలు తిరుగుతూ ఉంటాయి నశించిపోయిన సాధన చేసిన సాధకులు రికార్డు దృశ్యాలు తిరిగి కనిపించవు అని వాడు నాతో అంటుండగానే ఇది నిజమైనదేనని శివాలయం గుడి గంటలు మోగాయి ఇదిలా ఉండగా నాకు ఇంకో చిన్న సందేహం వచ్చింది అదేమిటంటే సాధకుడు ఎందుకు బ్రహ్మచర్య దీక్ష చేపట్టాలి అలాగే ఎందుకు అస్కలిత బ్రహ్మచారిగా ఎందుకు ఉండాలో అర్థం కాలేదు దీనికోసం పుస్తకాలు గ్రంథాలు తిరగేయడం ఆరంభించాను ఒకచోట పరమశివుడు తన సతీ అయిన పార్వతీదేవితో ఓ దేవి ఏ వ్యక్తి అయితే తన వీర్యాన్ని స్ఖలించకుండా నిగ్రహించుకుంటాడో ఆ మనిషికి ఆత్మ సిద్ధిస్తుంది అలాగే ఈ భౌతిక ప్రపంచంలో సాధించలేనిది ఏదీ ఉండదు అష్టసిద్ధులను పంచభూతాలను తన అదుపులో ఉంచుకుంటారు బ్రహ్మచర్యానికి మించిన తపస్సు లేదు అని చెప్పినట్లుగా ఉంది అదే ప్రాచీన గ్రంథాల్లో ఈ వీర్య స్తంభన గురించి మనిషి శరీరంలోని ప్రతి కణంలోనూ వీర్యము అనేది అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంటుంది వీర్యస్ఖలనం అతిగా చేయటం వలన ఈ వీర్యం పలచబడి ఆరోగ్యం క్షీణిస్తోందని తద్వారా వృద్ధాప్యషాయులు ముసలితనము అనారోగ్య సమస్యలు నయం కాని దీర్ఘవ్యాధులు ఉన్మాదము పిచ్చి అకాల మరణం సహజ మరణం త్వరగా వస్తుందని చెప్పడం జరిగింది శివ సంహిత అనే గ్రంథంలో చూస్తే పూర్వక మహాయోగులు నిద్రలో కూడా స్ఖలనం కాకుండా అతి జాగ్రత్తలు తీసుకునేవారట అనగా సమస్త పరిస్థితుల్లోనూ సమస్త ప్రదేశాల్లోనూ ఏకాంతపు మాటలు అలాగే మానసికంగా శారీరకంగా ఏ విధమైన శృంగారపు ఆలోచనలు భావాలు కలగకుండా ఉండేవారట దీనికోసమే సాధన చేసేవారట అలాగే శివుడి వీర్యమే పాదరసమని ఇందులో చెప్పడం జరిగింది ఇంకా ఆయుర్వేద గ్రంథాల్లో అయితే వీర్యం అనేది అమృతం కన్నా అతి శక్తివంతమైన ఔషధమని దీన్ని కాపాడుకోవడం వలన శాంతి తేజస్సు ఆరోగ్యం బ్రహ్మజ్ఞానం జ్ఞాపక శక్తి ఆత్మజ్ఞానం మనోధైర్యం శరీర బలం కలుగుతాయని చెప్పడం జరిగింది పైగా మానవుడు తీసుకునే ఆహారం మొదట జీర్ణమై రసంగా మారుతుందని ఆపై రక్తముగాను ఆపై మాంసముగాను ఆపై కొవ్వుగాను ఆపై ఎముకలుగాను ఆపై ఎముక మజ్జుగాను తయారవుతుంది దీని నుండి వీర్యం తయారవుతుంది అంటే రక్తం మాంసం ఎముక కొవ్వు గుజ్జు వీర్యం అన్నమాట ఇలాంటి వీర్యం తయారవడానికి జీవుడికి ఐదు రోజుల కాలం పడుతుంది అంటే ముప్పై రెండు కేజీల ఆహారంగా తీసుకుంటే ఎనిమిది వందల గ్రాముల రక్తం తయారైతే ఇది కాస్త వీర్యముగా మారేసరికి ఇరవై గ్రాములు ఉంటుంది ఒక పురుషుడి శరీరంలో ఒక నెలకి కేవలం పదిహేను గ్రాములు మాత్రమే వీర్యం తయారవుతుంది అలాగే ఇటువంటి వీర్యమును కాపాడుకునే వారిలో ఒక విధమైన ఓజస్సు పెరుగుతుంది ఈ ఓజస్సు కాస్త తేజస్సుగా మారుతుంది ఇలాంటి వారు ప్రసంగాలు చేసినను రచనలు చేసినను వీటిని విన్నవాళ్ళు చదివిన వాళ్ళు ఆకర్షితులై పాఠకులు శ్రోతలు ఒక మరొక కొత్త లోకంలోనికి వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది ఇంతటి దివ్యౌషధం అని వీరిలో మానవుడు కష్టానికి శారీరక సుఖం కోసం అదే ఒక క్షణంలో జరిగే రెండు కండరాలు ఒత్తిడి కోసం వృధా చేస్తున్నారు కదా దీనివల్ల వీరిద్దరూ కూడా బాగా అలసిపోతారు తద్వారా పది రోజుల పాటు మానసిక శారీరక శ్రమ ఉపయోగపడే శక్తిని ఈ మైదున ప్రక్రియ ద్వారా నాశనం చేసుకుంటున్నారు సృష్టిలో కామం అనేది కొత్త జీవి పుట్టు కోసం మాత్రమే శృంగారం జరపడం ప్రకృతి ధర్మం ఆపై గృహస్థుడు కూడా బ్రహ్మచారిగా ఉండాలి ఇలాంటి వాడు గృహస్థుడు అయినా బ్రహ్మచారి అవుతాడు అంతెందుకు సింహాలు పులులు గుర్రాలు ఏనుగులు ఇలాంటివి భారీ జంతువులు కూడా ఇలాంటి శృంగార ప్రక్రియ కొన్ని ఋతువుల్లో మాత్రమే సంయోగమునకు సిద్ధపడి ఆపై అవి కూడా బ్రహ్మచర్యంను పాటిస్తాయి కదా కామము అనేది ఎలాంటిదంటే ఒక సన్యాసి ఒక పెళ్లి ఊరేగింపు చూడడం జరిగింది గుర్రం మీద వెళుతున్న పెళ్లి కుమారుడికి ఆ రోజు శృంగార దినమని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ సన్యాసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ పాడుపడ్డ శివాలయంలోని ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించాడు నిద్రలో ఈ సన్యాసికి పెళ్ళి అయినట్లుగా తనకి శృంగార రోజు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కలకనడం జరిగింది కలలో భార్య ఇతను ఒకే మంచం మీద పడుకున్నారు ఇంతలో అతని భార్య ఇతన్ని కొంచెం జరగమని అడిగింది అతను జరిగాడు మరికొంతసేపు ఆగి ఇంకొంచెం జరగమంది జరిగాడు ఇదంతా కల అయినప్పటికీ నిజంగానే భార్య చెప్పిన విధంగానే ఈ సన్యాసి పడుకున్నవాడు కాస్త పక్కకు జరగడం మొదలుపెట్టాడు ఇలా జరిగి జరిగి చివరికి డబాల్మన్న శబ్దం అయ్యేసరికి నిజంగానే బావిలో పడ్డాడు మెలకు వచ్చి తను బావిలో పడ్డాను అని గ్రహించిన వాడే కేవలం కల్లోకి వచ్చి ఒక్కసారి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని జరిగి జరిగి నిజంగానే బావిలోకి తోసింది అదే నాకు నిజంగా భారీగా ఉండి ఉంటే ఈపాటికి ఎక్కడికి తోసేస్తోందో ఆ దేవానికే తెలియాలి కదా అనుకుని జీవుడా అనుకుంటూ బావి గట్టుకు చేరుకున్నాడు అదే అతిగా వీరస్కలనం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక తోటమాలి ఎంతో కాలం శ్రమించి తన తోటలో మల్లెలు గులాబీ పువ్వులు జాజి పువ్వులు లాంటి అద్భుత సువాసనలు ఇచ్చే పుష్పాలను పూజించి ఆ తర్వాత వీటి సారాన్ని తీసి ఒక అద్భుత శక్తిగా తయారు చేసిన తర్వాత దీన్ని ఒక మురికి కాలువలో పడేస్తే ఎలా ఉంటుందో అలా అతిగా వీర్యస్ఖలనం చేసుకునే వారి పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది వీర్యం ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటే సాధనం ఉంటుందని నాకు అర్థమైంది కానీ యోగ సాధనలో మనకు వచ్చే బలహీనతను దాటలేమా అనే నా ధర్మ సందేహమునకు సమాధానం తెలుసుకోవాలని ఉందా ఇంకా ఎందుకు ఆలస్యం నాతో పాటు ముందుకు ప్రయాణించండి శుభం బుయాత్ గమనిక ఇటీవలి కాలంలో అతిగా వీర్యస్ఖలనం చేసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఉండవని ఈ మధ్య అలోపతి వైద్యులు చెప్పడంతో వయసులో ఉన్న యువకులు యువతులు పెడదారి పడుతున్నారు బ్రహ్మచర్య దీక్ష అనేది స్త్రీ పురుషులకు సంబంధించినది అని గ్రహించండి పురుషుడిలో రక్తం ద్వారా వీర్యం తయారీ అయితే అదే స్త్రీమూర్తిలో రక్తం ద్వారా అండాలు తయారవుతాయని గ్రహించండి కాబట్టి యువత వీర్య స్తంభనయందు అమిత ఆసక్తి కలిగి ఉండాలి బ్రహ్మచర్యం అంటే కామాన్ని అణిచివేయడం కాదని కామాన్ని అదుపులో ఉంచుకుని మనస్సు నుండి దాన్ని విడిచిపెట్టమని గ్రహించండి మైదూనంలో పాల్గొనవద్దని చెప్పటం లేదు కానీ అతిగా పాల్గొనవద్దు అది గృహస్థులైతే నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మైదనంలో పాల్గొనాలి బ్రహ్మచారి అయితే తనకి వివాహం అయిన తర్వాతనే సంయోగంలో పాల్గొనాలి వివాహం కాని బ్రహ్మచారి అయితే నెలకు ఒకసారి మాత్రమే స్వయం తృప్తితో భావప్రాప్తి పొందాలి అప్పుడే వీర్యం కాస్త తేజస్సుగాను ఆపై ఓజస్సుగాను మారుతుంది తద్వారా ఈ వీర్యంలో అతిశక్తివంతమైన పదార్థాలు మరలా రక్తంలో కలిసి రక్తం ద్వారా శరీరం నాడుల్లోనికి ప్రవేశించి మనోధైర్యము మానసిక శారీరక ఆనందం పొందడం జరుగుతుంది ఒకటి గుర్తుంచుకోండి మనలో కలిగే భావాలను మనం బలవంతంగా ఇలా కామాన్ని అణచివేయడం వలన అది కాస్త అంతకంతకు బలవత్తరమై మనిషిని తప్పుడు మార్గాల్లో తొక్కిస్తుంది అక్రమ సంబంధాల వైపు దారి తీస్తుంది ఇలాంటి బలవంతపు బ్రహ్మచర్యం పాటించే వారికి నిద్రలో విశృంఖలమైన శృంగారపరమైన స్వప్నాలు వచ్చి అతిగా కల్లోనే వీర్యస్ఖలనం జరిగే ప్రమాదం ఉంది ఇలాగే అతిగా జరిపితే నరాల బలహీనత ఉన్మాదము పిచ్చి అతి కోపం ఆవేశాలునయం కానీ వ్యాధులు ఏర్పడే అవకాశాలుంటాయి అందువలన కామం అదుపులో ఉంచుకుని మనస్సులో విపరీతమైన ఆలోచనలు బాగా ఒత్తిడి చేస్తే నెలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే భావప్రాప్తి పొందండి ఇది కూడా చేసుకోకపోతే ఖచ్చితంగా ఉన్మాదులుగా మారతారని గ్రహించండి అలాగే అతిగా నిద్రలోను మరియు బలవంతంగా అతిగా స్వయం తృప్తి చేసుకోవద్దు ఏది అతిగా చేసినా మనకే ప్రమాదమేనని మితంగా చేసుకుంటే మంచిదని గ్రహించండి కామం అనేది ఒక తీరని దాహం అని అది ఎడారిలో కనిపించే ఎండమావులు లాంటిదని కామం అనేది ఎన్నటికీ మనిషికి నిజమైన దీర్ఘకాలిక తృప్తిని ఇవ్వదని కేవలం క్షణిక తృప్తిని అది కూడా అసంతృప్తితో కూడిన క్షణిక తృప్తిని ఇస్తుందని గ్రహించండి నా సాధనా పరిసమాప్తి సమయంలో ఈ శూన్యబ్రహ్మ అంతిమ స్థితిలో ఎందుకు మళ్ళీ కామమాయ వస్తుందో తెలిసింది ఎందుకంటే పరమశూన్యము నుండి ప్రారంభంలో శూన్యబ్రహ్మ వచ్చినప్పుడు ఈయన కాస్త తనలాంటి సహచారిని కావాలని సంకల్పించుకున్నాడు కదా ఇలా వచ్చిన ఆదిపరాశక్తిని చూసి మాయలో పడి మోహము చెంది అటుపై వ్యామోహం చెంది సంయోగం చెంది విశ్వసృష్టి చేశారు కదా అంటే ఆదిలో కామమే ప్రారంభ 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 కర్మ కావడం వలన మళ్ళీ సాధకుడు ఇట్టి శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వచ్చినప్పుడు కామమాయిలో పడతాడే పడతాడేమోనని పరమశూన్య సాధన పరీక్ష పెడుతోంది ఇది గృహస్థ లేదా ఆ జన్మ బ్రహ్మచారి అయిన వారిని కూడా వదిలిపెట్టదు ఇక్కడే సాధకుడు ఎంతో నిగ్రహంతో ఉండాలి దీనికోసమే మనకి విగ్రహారాధన పెట్టింది విగ్రహం దాటితే నిగ్రహం వస్తుంది తద్వారా దశేంద్రియాలు మనకి అదుపులోనికి రావడంతో మనం కాస్త జితేంద్రియులవుతాం తద్వారా మాయారహిత స్థితికి చేరుకుంటాం మాయ మాయం అవుతుంది